हेलो फ्रेंड्स, वेलकम बैक टू कौशी व्लॉग विद मी एंड मॉम। ई रोज मन चैनल्लो एंतो रुचिकरंगा उंडे अलागे ईजीगा तयार चेसुकुने सेमिया पुलाव। नार्मल गा सेमियाल अंटे चाला मंदिकी इष्टंगा उंडदंडी। इलागा सेमिया पुलाव चेसुकोनी तिंटे एंतो रुचिगा उंटुंदी, अलागे 15 मिनट्स लो इदी रेडी अयिपोतुंदंडी। सो इंत ईजीगा प्रिपेर चेसुकुने ई सेमिया पुलाव नी एला तयार चेसुकोवालो चूद्दाम। रेसीपी लोपलिकी वेल्ले मुंदु मन चैनल नी फर्स्ट टाइम कनुक चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्क नुंडि बेल ऐकान कूडा एक्टिवेट चेसुकोंडी। अप्पुडे नेनु चेसे अन्नी वीडियोस मीकु नोटिफिकेशन मूलंगा वस्तू उंटुंदी। सो इप्पुडु तयार चेसुकुने विधानं चूद्दाम। इक्कड नेनु ఒక కప్ అంత రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను। ఇన్ కేస్ రోస్టెడ్ సేమియాలు దొరకకపోతే నార్మల్ సేమియాలు తీసుకోని ఒక టేబుల్ స్పూన్ అంత ఘీ వేసి బాగా రోస్ట్ చేసి ఇలాగ పక్కన పెట్టుకోండి। इपड़ स्टव पैन पैन हीटी अंदर 2 टेबल स्पून अंत आई वेसी हीटेकोवाली। आई बदल घी इंदो वे प्रिपेर चुस्वी। इला आईटन तरवा रे बिर्यानी आक रे चालचन चक् नवंगल रे इलाइची वेसी को सब फ्रई ची इला फ्राई चेसुकुन्न तर्वात इलाग पोडुगा कट चेसुकुन्न ओक बिग साइज अंत उल्लिपाय मुक्कलु इंदुलो वेसुकोनी, अलागे 3 पर्ची मिर्चिनि इलाग कट चेसिनवि इंदुलो वेसी ओक 2 निमिषाल पाटु दीनि कूडा बागा फ्राई चेसुकोंडि। చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది। ఈ టైం లో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి ఇందులో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది 1 నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలండి। ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొక నిమిషం పాటు దీని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ బీన్స్ ముక్కలు, 1 కప్ పచ్చి బటానీ, 1 కప్ క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి। వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకొని ఈ పలావ్ని చేసుకోవచ్చుండి। క్వాంటిటీ కూడా మీ ఇష్టం లాగానే వేసుకొని ఈ పలావ్ని చేసుకోండి। ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడ salt యాడ్ చేస్తున్నాను। ఇలా salt యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి ఇలాగా కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ ఒక 80% ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి। ఇలా మూత పెట్టి మీరు ఒక 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే వెజిటేబుల్స్ ఒక 80% వరకు బాగా ఉడికిపోయి ఉంటుంది। ఇప్పుడు నేను 1 కప్ అంత టొమాటో ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను। ఇది ఒక 1/2 టొమాటో ముక్కలండి। ఇలాగ వేసుకొని ఒకసారి బాగా ఇలాగ కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి। 1 కప్ సేమియాకి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి। అలాగే కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటుందండి। చూడండి, ఇలాగ బాయిల్ అయిన తర్వాత వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యింది। ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసి ఇలాగ ఒకసారి కలుపుకుంటున్నాను। ఆ తర్వాత రోస్టెడ్ సేమియాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో నేను ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటాను। మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి బాగా ఇలాగా కలుపుకొని అగైన్ మూత పెట్టి దీన్ని ఉడికించుకోండి।
చూడండి, సేమియా పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని ఇలాగ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా అలాగే ఈజీగా రెడీ అయిపోయే సేమియా పలావ్ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి, అలాగే డిన్నర్ టైంకి చాలా మంచి రెసిపీ అండి. ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.